రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడమే ఇక్కడ విశేషం. అయితే విజయ్ దేవరకొండ ఇటీవలే రెండు సినిమాలని అనౌన్స్ చేశాడు. టైటిల్స్ కూడా రివీల్ చేశాడు. ఈ రెండు వేరే హీరోల సినిమాలకి సంబంధించినవి. ఇందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జనగణన. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో పూరి డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కాల్సిన ఈ సినిమా విజయ్ దేవరకొండ చేతికి వెళ్లింది. రీసెంట్గా జనగణమనని అనౌన్స్ చేస్తూ మేకర్స్ అండ్ హీరో కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ విజయ్తో అనౌన్స్ అవ్వగానే ఘట్టమనేని అభిమానులంతా డల్లయ్యారు. చాలా రేర్గా ఒక సూపర్ స్టార్ నటించాల్సిన సినిమా ఒక యంగ్ హీరో చేతికి వెళుతుంది. అలా ఇప్పుడు జనగణమన విజయ్ చేతిలో ఉంది. ఈ మూవీతో విజయ్ పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూనే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. జనగణమనతో మహేష్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న ఈ రౌడీ హీరో ఈ లేటెస్ట్ మూవీతో పవర్ స్టార్ టైటిల్ ని కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ఖుషీ సినిమా ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా పేరైంది. ఖుషీ టైటిల్ అనగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. పవన్ సినిమాలాగే ఈ ఖుషీ కూడా లవ్ స్టోరీ కావడంతో విజయ్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు. మొత్తానికి ఒక సూపర్ స్టార్ సినిమాని ఇంకో పవర్ స్టార్ సినిమా టైటిల్ని తీసుకుని విజయ్ దేవరకొండ పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు.